అవమానించారు. ఎందుకంటే భువనేశ్వరి గారి తండ్రి గారైన ఎన్టీ రామారావు గారే చెప్పారు, గాడ్సే కంటే ఘోరం, గొడ్డు కంటే హీనం అని చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పారు. గాంధీజీని చంపిన గాడ్సే కంటే ఘోరమైన చంద్రబాబు నాయుడు ఆ అరెస్ట్కి వ్యతిరేకంగా వీళ్ళందరూ గాంధీ జయంతి రోజు దీక్ష చేస్తూ ఉంటే నిజంగా దాని గాంధీ గారిని అవమానించినట్టుగా ప్రజలందరూ భావించారు. అలాగే తీసుకుంటే ఆ దీక్షకు పెట్టారు పేరు సత్యమేవ జయతే అంట. అది సత్యమేవ జయతే కాదు, అసత్యమేవ జయతే. అలాగే సత్యాగ్రహ దీక్ష అట, అది సత్యాగ్రహ దీక్ష కాదు, అసత్యాగ్రహ దీక్ష. అలాగే వాళ్ళు అంటూ ఉన్నారు ఆ దీక్షని దీక్షభూని నా అభిమానం అంట. నేనైతే చెప్తూ ఉన్నాను అది దీక్షభూని నా అవినీతి. అలాగే తీసుకుంటే మీది అహింసా మార్గం కాదు, అవినీతి మార్గం. అలాగే మీరు గాంధీకి వారసులు అని చెప్తూ ఉన్నారు, మీరు గాంధీజీకి వారసులు కాదు, గాడ్సేకి వారసులు. ఇంకో విషయం తీసుకుంటే ఆశ్చర్యకరమైన విషయం, భువనేశ్వరి గారు ఆవిడ చేస్తున్నారు దీక్ష తన భర్త కోసం, కానీ చెప్తున్నారు ప్రజల కోసం. అయితే అమ్మ, దీక్ష మీరు ప్రజల కోసం అయితే మహిళల కోసం దీక్ష చేశారా, నిరుద్యోగుల కోసం చేశారా, రైతుల కోసం చేశారా, లేదా విభజన హామీల కోసం చేశారా, ప్రత్యేక హోదా కోసం చేశారా, దేనికోసం? ఒక అవినీతి పరుడైన చంద్రబాబు నాయుడు గారి కోసం మీరు దీక్ష చేశారు. ఈ దేశంలోనే అతిపెద్ద ఆర్థిక ఉగ్రవాది ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. కరప్షన్ కింగ్ ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. తీసుకుంటే అవినీతికి ఆధార్ కార్డు ఎవరు ఈ రాష్ట్రంలో అంటే అది చంద్రబాబు నాయుడు గారు. అలాగే బోగస్ కంపెనీలకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే అది చంద్రబాబు నాయుడు గారు. దోపిడీకి క్యారాఫ్ అడ్రస్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి కోసం మీరు దీక్ష చేశారు. అలాగే టీడీపీ వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, మీ చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యం కాదు, అవినీతిలో మునిగిన ముత్యం. అలాగే తీసుకుంటే సూపర్ స్టార్ కాదు, అతను స్కామ్ స్టార్ అనే విషయం ప్రజలందరికీ తెలుసు. అలాగే మీ చంద్రబాబు నాయుడు గారు బంగారు కొండ అని మీరు చెప్తున్నారు, బంగారు కొండ కాదు, అవినీతి అనకొండ. తీసుకుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కోర్టులు రిమాండ్ విధిస్తున్నాయి, మనం చూసాం. అంటే భువనేశ్వరి గారు చేస్తున్న దీక్ష కోర్టులకి వ్యతిరేకంగా చేస్తున్నారా, న్యాయస్థానాల మీద నమ్మకం లేదా? మనం తీసుకుంటే చట్టాలకు ఏమైనా చంద్రబాబు నాయుడు గారు అతీతుడని తెలుగుదేశం పార్టీ వాళ్ళు భావిస్తూ ఉన్నారా అని నేను అడుగుతూ ఉన్నాను. మీకు అంబేద్కర్ రాజ్యాంగం వర్తించదా, నారావారి రాజ్యాంగం అని సెపరేట్గా ఏమైనా రాసుకున్నారా? నిన్న దీక్షలో కూడా చూసాం, భువనేశ్వరి గారు దీక్షలో ఆమె కాళ్ళ దగ్గర ఒక దళిత మహిళ మాజీ స్పీకర్ అయిన ప్రతిభా భారతి గారిని కూర్చోబెట్టారు, మరో దళిత మహిళ అయిన అనిత గారిని కూర్చోబెట్టారు, మరో గిరిజన మహిళ అయిన సంధ్యారాణి గారిని కూర్చోబెట్టారు. ముందు నుంచి కూడా టీడీపీ వాళ్ళకి దళితులన్నా వెనకబడి వర్గాలన్నా చాలా చులకన భావం, అది మనందరికీ తెలుసు. అలాగే తన భర్తది అక్రమ అరెస్టు అంటూ చెప్తూ ఉన్నారు, మీది మీ భర్తది అక్రమ అరెస్టు కాదు, అడ్డంగా దొరికిపోయి అవినీతి చేసి అడ్డంగా బుక్ అయ్యి దొరికిపోయి చేసిన అరెస్ట్. అన్ని రకాలుగా కోర్టులో వాదోపవాదాలు జరిగి అక్కడ తప్పు జరిగింది, అవినీతి జరిగింది అని ఆరోపణలు వచ్చాయి కాబట్టి దానికి సాక్ష్యాధారాలు దొరికాయి, ప్రాథమిక ఆధారాలు దొరికాయి కాబట్టి అరెస్ట్ చేశారు. అలాగే మనం చూసాం, ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్తూ ఉంటారు, తన భర్త అయిన చంద్రబాబు నాయుడు గారిని కూడా భువనేశ్వరమ్మ అబద్ధాలు చెప్పడంలో మించిపోయారు. అసలు అబద్ధాలు చెప్పడంలో ఏ ఫ్యామిలీకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి అంటే చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వరమ్మ వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వాలనేసి నేను సజెస్ట్ చేస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే ఆ స్టేజ్ మీద ఎన్టీ రామారావు గారి ఫోటో వెనక చంద్రబాబు నాయుడు గారి ఫోటో, భువనేశ్వరి గారి ఫోటో ఉంది. అంటే దాన్ని బట్టి ప్రజలకు మీరే చెప్తూ ఉన్నారు, ఆ రోజు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచిన వాళ్ళు మీరు, మీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అనే విషయం ప్రజలకి క్లియర్గా అర్థమైంది అంట. భువనేశ్వరమ్మ మాట్లాడుతూ ఉన్నారు, మా కుటుంబం ఏనాడు అవినీతి చేయలేదు, ప్రజల సొమ్ముకి ఆశ పడలేదు అనేసి. అమ్మ, మీ తండ్రి గారైన ఎన్టీ రామారావు గారే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అతిపెద్ద అవినీతి పరుడు, అలాగే పెద్ద దుర్మార్గుడు అనేసి చెప్పి. వేరేగా కొత్తగా వేరే వాళ్ళు చెప్పడం ఏంటి చెప్పండి? అలాంటి అవినీతి పరుడు కోసం మీరు దీక్షలు చేస్తూ ఉన్నారా? అలా నేను ఒకటే చెప్తూ ఉన్నాను, అవినీతి చక్రవర్తికి అబద్ధాల భార్య అనే టైటిల్ పెడితే మీ కుటుంబానికి బాగుంటుంది అని నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇంకోటి చెప్తూ ఉన్నారు భువనేశ్వరి గారు, అక్రమ ఆస్తులు లేవు లేవు అనేసి.
అయితే అమ్మ 2016లో మీ కుటుంబం ఆస్తి 57 కోట్లు. మొన్ననే మీరు చెప్పారు మీ హెరిటేజ్లో షేర్స్ అమ్మితే 2% షేర్స్ అమ్మితే 400 కోట్లు వస్తాయని. దాని ప్రకారం మీ ఆస్తి అంత 20,000 కోట్లు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? అవినీతి చేయకుండా వచ్చిందా చెప్పండి. అలాగే మీరు నడుపుతున్న హెరిటేజ్ వేరే వాళ్ళ నుంచి తీసుకున్నారు. మీరు ఉంటున్న ఇల్లు లింగంనేని గెస్ట్ హౌస్ అప్పుడు ఉండేది, అది కూడా వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు. అలాగే మీరు మీ పార్టీ కూడా అక్రమంగా ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఆ రోజు లాక్కున్న పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అలాగే మాట్లాడితే మీరు నీతిగా బ్రతికే వాళ్ళమని చెప్తూ ఉంటే ప్రజలు నవ్వుకుంటూ ఉన్న పరిస్థితి. ఇంకో మాట అన్నారు, నా భర్త ముఖ్యమంత్రి చేశాడు, నా తండ్రి ముఖ్యమంత్రి చేశాడు అనేసి. మేము ఏ రోజు అధికార దుర్వినియోగం చేయలేదు అనేసి. అయితే అమ్మా నేను ఒకటే చెప్తూ ఉన్నాను, మీ భర్త ముఖ్యమంత్రి అయ్యిందే ఆ రోజు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి. అలాగే నిజంగా మీరు అవినీతి చేయకపోతే, అధికార దుర్వినియోగం చేయకపోతే, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అడ్డగోలుగా 241 కోట్లు ఎలా దోచేశారు? మీరు అధికార దుర్వినియోగం చేయకపోతే ఫైబర్ గ్రిడ్ స్కామ్లో 114 కోట్లు ఎలా దోచేశారు? మీరు అధికార దుర్వినియోగం చేయకపోతే అమరావతి రింగ్ రోడ్లో మీరు మీ భర్త మీ కోడలు మీ కొడుకు లోకేష్ గారు కలిపి హెరిటేజ్ ద్వారా ఆస్తులు ఎలా కొట్టేశారు? మీరు అధికార దుర్వినియోగం చేయకపోతే లింగంనేని గెస్ట్ హౌస్ మీకు ఎలా వచ్చింది? మీరు అధికార దుర్వినియోగం చేసే 118 కోట్లు మీ ఇంట్లో దాచుకున్నారని ఐటీ వాళ్ళు మీకు నోటీసులు ఇవ్వలేదామా? ఇదంతా అధికార దుర్వినియోగం చేయకుండానే మీకు వచ్చేసాయా ఈ డబ్బులన్నీ? అలాగే తీసుకుంటే మీరు అధికార దుర్వినియోగం చేసి చిత్తూరు డైరీని మూసేసి హెరిటేజ్ ఆ రోజు డెవలప్ చేసుకున్నారు, అది ప్రజలందరికీ తెలియదామా? మీరు అధికార దుర్వినియోగం చేసి మీ భర్త డబ్బులు సంపాదించి దానితో ఆ రోజు ఎన్టీ రామారావు గారికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు కొన్న విషయం నిజం కాదామా? అలాగే మీ భర్త అధికార దుర్వినియోగం చేసి సంపాదించిన డబ్బులతోనే ఆ రోజు తెలంగాణలో ఎమ్మెల్యేలని కొని కేసీఆర్ గారి దగ్గర అడ్డంగా దొరికిపోయిన సంగతి నిజం కాదా? మీ భర్త అధికార దుర్వినియోగం చేసి సంపాదించిన డబ్బులతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 23 మంది ఎమ్మెల్యేలను కొన్న విషయం నిజం కాదామా? అలాగే తీసుకుంటే అధికార దుర్వినియోగం చేసే 2014 నుంచి 2019 వరకు 100,000 కోట్లు మీరు సంపాదించిన విషయం నిజం కాదామా? మీరు అధికార దుర్వినియోగం చేయడం వల్లనే పోలవరంని ఏటీఎం కింద వాడుకున్నారు అని చెప్పి సాక్షాత్తు ప్రధానమంత్రి అయిన మోడీ గారు చెప్పిన విషయం నిజం కాదామా? ఇవన్నీ అవినీతి చేయకుండా అధికార దుర్వినియోగం చేయకుండా మీకు వచ్చాయా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నానమ్మా. ఇది మీ దోపిడీ చరిత్ర, అందుకే మిమ్మల్ని నేను అబద్ధాలు ఆడుతున్నారు అని చెప్తూ ఉన్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద ఎటువంటి కేసులు లేవు అని భువనేశ్వరి గారు అన్నారు. మరి 1997 నుంచి తీసుకుంటే 17 కేసులు నమోదయ్యాయి. మీరు ఎంతసేపు స్టేలు తెచ్చుకొని వాటి నుంచి తప్పించుకుంటూ ఉన్న పరిస్థితి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మీరు ఇలా పచ్చిగా అబద్ధాలు చెప్తూ ఉంటే నమ్మే పరిస్థితి లేదు. 1000 గొడ్లు తిన్న రాబందు ఒక గాలివాన కొట్టుకుపోయింది అంటారు. ఈరోజు పాపం పండింది, 40 ఏళ్ళుగా వ్యవస్థలు మేనేజ్ చేస్తూ మీరు కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకొని పబ్బం గడుపుతూ ఉన్నది ఈరోజు అడ్డంగా సాక్ష్యాధారాలతో బుక్ అయి దొరికిపోయి ఈరోజు జైల్లో కూర్చున్నారనే విషయం మీ మనస్సాక్షికి తెలుసు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసని నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఎంత ఘోరంగా ఆవిడ అబద్ధాలు ఆడుతున్నారు, నిజంగా ఏ తప్పు చేయకపోతే భువనేశ్వరమ్మ ఇంకో దీక్ష చేయొచ్చు కదా. ఏంటంటే మా కుటుంబ ఆస్తులు అంటే మీ కుటుంబ ఆస్తుల మీద సిబిఐ విచారణ చేయండి అని చెప్పేసి దీక్ష చేయొచ్చు కదా. నిజంగా మీ చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయలేదు, ఏ అవినీతి చేయనప్పుడు మీ కుటుంబ ఆస్తుల మీద సిబిఐ విచారణ చేయమని చెప్పొచ్చు కదా. అలాగే మీ హెరిటేజ్ ఆస్తుల మీద సిట్టింగ్ జడ్జితో విచారణ చేయమని చెప్పొచ్చు కదా. అలాగే తీసుకుంటే 2 ఎకరాల నుంచి మీ భర్త ఇప్పుడు 200,000 కోట్లు సంపాదించారు, అది నిజం కాదు అందరూ అంటూ ఉన్నారు కదా ప్రజలు, అలాంటిది అది నిజం కాదు అని చెప్పి మీరు ఈడీ విచారణ కావాలి అనేసి మీరు నిరాహార దీక్ష చేయొచ్చు కదా. అవన్నీ మానేసి దొంగతనం చేసిన చంద్రబాబు నాయుడు గారి కోసం మీరు దీక్ష చూస్తుంటే ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారమ్మా. అలాగే ఈ దీక్ష కూడా ఏదో ప్రజల కోసం పోరాటం చేసి జైలుకి వెళ్ళినట్టుగా మీరు చెప్తూ ఉన్నారు, కానీ అవినీతి చేసి అడ్డంగా దొరికిపోయి ఈరోజు జైలుకి వెళ్ళిన విషయం మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇలాంటి